నమస్తే, వెల్కమ్ టు మహా న్యూస్ గ్రౌండ్ పాలిటిక్స్. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ ఎన్నిక ఈసారి రణరంగాన్ని తలపించనుందా? వై నాట్ 175 అంటున్న వైసీపీ అధిష్టానం ఫస్ట్ టార్గెట్ కుప్పమే అని కార్యకర్తలకు ధైర్యం నూరిపోస్తుంది. స్థానిక ఎన్నికల్లో వైసీపీ మార్క్ రాజకీయం చెల్లుబాటు అయింది, కానీ సార్వత్రిక ఎన్నికల్లో మా అధినేతకు లక్ష మెజార్టీ గ్యారంటీ అంటుంది తెలుగుదేశం క్యాడర్. ప్రస్తుతం కుప్పంలో ఏంటి పరిస్థితి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న కుప్పంలో ఎలాగైనా పాగా వేయాలని ఓవైపు అధికార వైసీపీ ప్రయత్నిస్తోంది. మరోవైపు కంచుకోటలో అధినేత చంద్రబాబుకి ఈసారి లక్ష మెజార్టీనిచ్చేందుకు పార్టీ శ్రేణులు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నాయి. గతంలో జరిగిన ఏ సార్వత్రిక ఎన్నికల్లోనూ కుప్పంలో మరో పార్టీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించలేదు. అయితే గత స్థానిక ఎన్నికల్లో మాత్రం చిత్తూరు జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా పిలువబడే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే చక్రం తిప్పారు. పొంగనూరు నియోజకవర్గంలో జరిగిన అధికార వైసీపీ నాయకుల ఆగడాలు, ప్రతిపక్ష పార్టీల తరపున నామినేషన్ను వేసేందుకొస్తే నామినేషన్ పత్రాలు లాక్కెళ్లడం, వారిపై దాడి చేయడం వంటి చర్యలతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు ఇచ్చిన పిలుపుకి కట్టుబడి స్థానిక సంస్థల ఎన్నికల నుంచి టీడీపీ శ్రేణులు పక్కకు తప్పుకున్నారు. దీంతో ఎన్నడూ లేని విధంగా వైసీపీ కుప్పం నియోజకవర్గంలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ స్థానాల్ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో పార్టీ పట్టు సడలకూడదన్న భావనతో ప్రతి 3 నెలలకి ఒకసారి కుప్పంలో పర్యటిస్తున్నారు. స్థానిక ప్రజలతో మమేకం కావడం, అక్కడ ప్రజల్ని, తెలుగు తమ్ముళ్ళని ఉత్తేజపరచడం చేస్తూ తన మార్గదర్శకత్వంలో ఎన్నికలకి ఎప్పటికప్పుడు సంసిద్ధం చేస్తూ వస్తున్నారు. మరోపక్క మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా కుప్పంలో పర్యటనలు చేస్తూ పార్టీని బలోపేతం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కుప్పం మున్సిపాలిటీగా మారిన తర్వాత మొదటిసారి జరిగిన ఎన్నికల్లో అధినేత ప్రచారంతో రంగప్రవేశం చేయడం, తన తనయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం ప్రచారంలో దిగడం జరిగింది. ఇక అధికార వైసీపీ ఆ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేల్ని అందరినీ కుప్పంలో దించింది. వైసీపీ ఎమ్మెల్యేలంతా అక్కడే ఉండి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. డబ్బు, మద్యం, లొంగిన వారికి కానుకలు, లొంగిన వారికి ప్రలోభాలు, అక్రమ కేసులు, బెదిరింపులు, వైనాట్ ఏ ఒక్క అస్త్రాన్ని వదలకుండా ప్రయోగించిందని పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. మొత్తానికి 25 వార్డుల్లో టీడీపీ కేవలం 6 వార్డులకే పరిమితం కాగా అధికార వైసీపీ 19 వార్డుల్ని కవిసం చేసుకోగలిగింది. టీడీపీ కంచుకోటైన కుప్పంలో ఆ పార్టీ అధినేతకి ఘోర పరాభవం ఎదురైందని చెప్పుకోవచ్చు. స్థానిక ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికల్లో వచ్చిన గెలుపునే బలుపు అనుకుంటున్న అధికార వైసీపీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కుప్పం నియోజకవర్గంలో తమ జెండా పాతడం ఖాయమన్న ధీమాలో ఉంది. నాటి నుంచి కూడా వై నాట్ 175 అంటూ కుప్పంలో ఓదరగొడుతున్నారు వైసీపీ నేతలు. కుప్పం పురపాలక ఎన్నికల తర్వాత మొదటిసారిగా సీఎం జగన్మోహన్ రెడ్డి కుప్పానికి రావడం, బహిరంగ సభలో చిత్తూరు జిల్లా వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ కేజేఆర్ భరత్ని కుప్పం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం, ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రివర్గంలో భరత్కి పదవి ఇస్తానని కుప్పం బహిరంగ సభలో హామీ కూడా ఇవ్వడం జరిగిపోయింది. వైసీపీ అధినేత ఇచ్చిన ఈ హామీ ప్రజల్లో ఏమాత్రం పనిచేస్తుందో తెలియదు, కానీ వైసీపీ క్యాడర్లో మాత్రం జోష్ తీసుకొచ్చింది. ఇక అధినేత జగన్ దూసుకు వెళ్ళండింటూ ఆదేశించడంతో కుప్పం అధికార పార్టీ నేతలు మరింతగా రెచ్చిపోతున్నారట. కుప్పంలో కనబడ్డ గోడలపై కనబడ్డట్టు వై నాట్ 175 ఫస్ట్ టార్గెట్ కుప్పం అంటూ జగనన్న స్లోగన్స్ రాసుకుంటూ వెళ్తున్నారట. గోడలపై రాసినంత మాత్రాన 175 సీట్లు వచ్చేస్తాయా అన్నది పక్కన పెడితే ఇటీవల కుప్పం వైసీపీ కౌన్సిలర్లు జగన్కి ఝలకిచ్చారు. కుప్పంలో జరిగిన అధికారిక సమావేశంలో తామేమీ ఆశామాషిగా గెలిచి ఇక్కడికి రాలేదని, ఓటుకి 5,000 ఖర్చు పెట్టుకుని మరీ గెలిచామని అధికార వైసీపీకి చెందిన వార్డు కౌన్సిలర్ భర్త చెప్పడంతో అసలుగుట్టు అక్కడే బయటపడింది. కుప్పం స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపు వెనుక లోగొట్టు వైసీపీ మెజార్టీ ఎలా సాధించిందో అన్న ఆ రహస్యం కాస్త వైసీపీనే బయట పెట్టుకున్నట్లయింది.
కుప్పం ప్రాంతంతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ప్రజలు వైసీపీ రాజకీయం కల్లారా చూసినా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసొచ్చేలా అడ్డంగా బుక్ అయింది మాత్రం ఈ సంఘటనతోనే అంటున్నారంత. ఇక ఇంతకు పదింతల ఓట్ల రాజకీయం నోట్ల రాజకీయం చేసైనా సరే కుప్పాన్ని గెలవాలనుకుంటున్న వైసీపీ ఆశలు నెరవేరుతాయో అడియాసలుగా మిగిలిపోతాయో వేచి చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కుప్పం తమ్ముళ్లు మాత్రం వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా కుప్పం ప్రజలు చంద్రబాబుతోనే ఉన్నారని, ఈసారి బాబుకి అత్యధిక మెజార్టీ కుప్పం ప్రజలు ఇచ్చి తీరతారని ధీమాగా కనబడుతున్నారు.